మరి రాష్ట్రవ్యాప్తంగా వీస్తున్నటువంటి ప్రబంజనం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని సీట్లు కూడా మరి బ్రహ్మాండంగా గెలవబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు కూడా 2014 ముందు ఎట్లుండే 14 తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మరి ఉద్యమ నాయకులే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మరి రాష్ట్రంలో ఈ 9.5 సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధి ఒకవైపున సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపున రెండోది హైదరాబాద్ చాలా అద్భుతంగా డెవలప్ అయినటువంటిది కూడా ప్రజలందరూ మరి బ్రహ్మనతం పడుతున్నటువంటి సందర్భం ఒకటి లాండ్ ఆర్డర్ కానివ్వండి శాంతి భద్రతల పట్ల మరి ప్రభుత్వం ఏ పద్ధతిలో ఉందో కూడా అందరూ అప్రిషియేట్ చేస్తాం అంటే ఇది మినీ ఇండియా లాంటిది హైదరాబాద్ అంటే మీకు అందరికీ తెలుసు తెలంగాణ ప్రాంత వాస్తవ్యలే గాని దేశంలో అన్ని ప్రాంతాలకు సంబంధించి మరి వారి యొక్క నివాసం కూడా ఇక్కడనే ఉంది ఆంధ్ర సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువ శాతం కూడా ఇక్కడ నివాసం ఉంటారు మనందరికీ తెలుసు సేమ్ టైం నార్త్ ఇండియన్స్ కూడా పెద్ద ఎత్తున ఉండడం అందరూ కూడా కోరుకునేదే ఒక గుడ్ గవర్నెన్స్ ఉంది మాకు ఏ ప్రభుత్వమే ఉండాలని కోరుకుంటున్నటువంటి సందర్భం మాకు కూడా కాన్స్టిట్యూన్సీల్లో పాదయాత్రలు కార్యక్రమాలలో తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి అశేషమైనటువంటి స్పందన మీ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది చెప్పుకుంటూ పోతే సంక్షేమ కార్యక్రమాలు కానీ ఒక మూర్ఖుడు వాడిని మూర్ఖుడు అనాలా లేకపోతే మేము అద్దులు దాటి మాట్లాడాలన్నా తెలియదు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర ఏదో నాకు అర్థం కాదు కానీ ఒక పిసిసి ప్రెసిడెంట్ని ఒక మూర్ఖుని పెట్టుకో అంటే ఓ లాంగ్వేజ్ లేదు ఒక అంటే చట్టసభల్లో ఒక ఓదాలపు ఉన్నప్పుడు అంటే ప్రజాస్వామ్యంలో ఏంటంటే కొన్ని ఓదాల గౌరవం ఉంటుంది ఈ దేశంలో ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలో చట్టం కల్పించినటువంటి చట్టబద్ధత ఉన్నటువంటి కొన్ని పదవులు ఉంటాయి వాళ్ళని గౌరవించవలసినటువంటి బాధ్యత పర్టికులర్గా రాజకీయ పార్టీలకు కానీ ప్రజాప్రతినిధులకు ఉంటాయి వాడేందో అసలు మూర్ఖంగా ఒక వ్యక్తిని బట్టి టార్గెట్ చేసి మాట్లాడడం వల్గర్గా మాట్లాడడం ఏ కాన్స్టిట్యూన్సీ పోతే ఆ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేని పట్టుకొని చిల్లర్గా మాట్లాడడం అంటే విఘ్నులైనటువంటి ప్రజలు ఆలోచన చేయాలి ఇటువంటి మూర్ఖుని పిసిసి ప్రెసిడెంట్ పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా పోరాటం చేస్తుందో మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను వాళ్ళకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా రెండోది మేము హ్యాట్రిక్ కొట్టబోతున్నాం సంపూర్ణంగా ఈ 9.5 సంవత్సరాల పరిపాలనలో ఒకవైపున సంక్షేమం అభివృద్ధి నీళ్లు నిధులు నియమకాల మీద జరిగిన సుదీర్ఘ పోరాటంలో సక్సెస్ఫుల్గా అవి సాధించుకొని ముందుకెళ్ళినాం ఇంకా చేయవలసినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి బట్ ప్రజలకు మా పార్టీ పట్ల మా నాయకత్వం పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది అంటే ఓటు ఏంటంటే కేసీఆర్ గారు ఏదైనా చెప్తే చేస్తారు అనేటువంటి ఒక గొప్ప నమ్మకం గతంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలే కాకుండా మేనిఫెస్టోలో లేనటువంటి అంశాలను కూడా చేసినారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు 70,000 ఇచ్చినాం గ్రేటర్ హైదరాబాద్లో ఇంకా 30,000 కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కొత్త మేనిఫెస్టోలో ఇంకా లక్ష ఇళ్ళు కడతామని చెప్పినాం అయితే అప్లై చేసి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధైర్యంగా ఉండండి మా ప్రభుత్వం పారదర్శకంగా ఎట్లయితే 70,000 ఇచ్చిందో 70,000 ఇల్లు ఇచ్చిందో రాబో కాలంలో కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన పేదవాడు నీడలేనటువంటి పేదవాడు ఉండొద్దు కిరాయి ఇళ్లలో ఉన్నటువంటి పేదలు ఉండొద్దు
ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనేది వారి ఆశయం. అందుకే ఈ దేశంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినటువంటి చరిత్ర, ఇన్క్లూడింగ్ యూనియన్ గవర్నమెంట్తో పాటు ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా లేదు. దట్ 100% సబ్సిడీ. మొన్న డ్రా తీసింది కూడా ఎంత పారదర్శకంగా చేసినామో మీరందరూ చూశారు మీ కళ్ళ ముంగట. దాంతోపాటు దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, మైనారిటీ బంధు కానీ, ఇవన్నీ దశల వారీగా ఇస్తామని చెప్పినాం. డెఫినెట్గా ఇస్తాం, మా మీద నమ్మకం పెట్టండి. మేము వాళ్ళ వీళ్ళలాగా గాలి మాటలు మాట్లాడే వాళ్ళం కాదు. 4000 రూపాయలకు 400 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే మేము ఇస్తాం. ఆ సబ్సిడీ కూడా 650 రూపాయల సబ్సిడీ మేమే భరించి 400కి గ్యాస్ సిలిండర్ ఇస్తాం. అది మా మేనిఫెస్టో. దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం ఇస్తామన్నది మా మేనిఫెస్టో. కాబట్టి ఈ కార్యక్రమాలు కానీ మన దగ్గర రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే, నిన్న మొన్న దయాకర్ దగ్గరికి పోయి పాలకుర్తి ఆడ వల్గర్గా మాట్లాడటం, అంటే వాడికి ఒక్కడికే వస్తుంది అనుకుంటున్నాడా మాట్లాడడానికి, నాకు అర్థం కాలే. అంటే మాలాంటి వాళ్ళు కూడా భాష మర్చిపోయి మాట్లాడవలసి వస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడకపోతే మీ పార్టీకి పుట్టగతులు ఉండవు, ప్రజలు అవేరే ఉన్నారు. మాట్లాడే పద్ధతులు ఉంటాయి కదా, ఒకరినొకరిని సంబోధించే పద్ధతులు ఉంటాయి కదా, ఏం మాట్లాడలేదంతా చాలా వల్గర్గా. ఎట్లా కోపం వస్తుందంటే అంత నీచంగా ఎట్లా మాట్లాడగలుగుతామో ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కువ గట్టిగా మాట్లాడి, గట్టిగా అంటే నువ్వు చెప్పు నీ సిద్ధాంతం, నీ పార్టీ సిద్ధాంతం చెప్పు, నీ మేనిఫెస్టో చెప్పు, గట్టిగా చెప్పు.